చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ, నాకు మీ ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి రోడ్డు కూడా నాకు తెలుసు. మళ్ళీ ఎన్నికలలో ప్రతి మండలానికి నేను వస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సమయం లేదు కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలందరి మొద్దుపెట్ట రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మీ అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్యులకు, సహచర శాసనసభ్యులకు, శాసన మండల సభ్యులకు, అదే రకంగా పెద్దలు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారికి, అదే రకంగా రోహిత్ చౌదరి గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ అతిరథ మహారథులకు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా శిరస వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో, మీ ప్రేమ అనురాగాలతో నవంబర్ 30వ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక పినపాక నియోజకవర్గంలోనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని, మార్పు కావాలి అని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మీరు ఏ అభిమానంతో, ఏ కోరికతో, ఏ ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు? ఆనాడు అభయ హస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మీకు హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు మీ ఇంటికి చేర్చింది ఇందిరమ్మ రాజ్యం. అంతేకాదు, గత 10 సంవత్సరాల నుంచి మీ మనసుల్లో ఉన్న కోరికలు ఎక్కడ చెప్పాలో మీకు తెలియదు. అటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో, మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలనా కార్యక్రమంతో మీ గుమ్మం దగ్గరికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి ప్రభుత్వాన్ని మీ ఇంటి దగ్గరకు పంపించి మీ మనసుల్లో ఉన్న కోరికల్ని తెలుసుకొని ఈనాడు ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందించడం జరుగుతుంది. మీ ధైర్యం, మీ ఆత్మ, మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఏ రకంగా మంచి జరిగిందో, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో, రాబోయే రోజుల్లో ఇప్పుడే లాంచింగ్ చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 5వ అంశాన్ని, వీటన్నిటినీ మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మీ సేవకులుగా. మేము నాయకులం కాదు, మీ దీవెనలతో ఈ పదవుల్లో మేమందరం ఉన్నాం. మీ సేవకులుగా మీకోసం ఎంతవరకైనా కష్టపడి పనిచేస్తామని తెలుపుకుంటూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయకన్న మీకు పాతోడే కొత్తోడు కాదు, మన గుర్తు, అస్తం గుర్తు. మన కురుక్షేత్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడ్డ మీరందరూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో, మొన్న పాయంగారికి 32,000 మెజార్టీ ఇచ్చారు, రేపు పార్లమెంట్లో బలరామన్నకు 75,000 మెజార్టీ ఓట్లు ఇవ్వాలి అని ఇచ్చే వాళ్ళందరూ, చేతులున్న వాళ్ళందరూ 2 చేతులెత్తి మద్దతు తెలపాలని తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి
విక్రమ గారు విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.